మేము గోవాకి వెళ్ళాక ఫస్ట్ బీచ్ అండి ఇది వెళ్ళింది చర్చెస్ తర్వాత ఇంకా ఫస్ట్ బీచ్ అనమాట ఇది అల్ల కల్లోలంగా ఉంది ఈ సముద్రం మాత్రం ఎందుకంటే బాగా వర్షం పడుతుందని చెప్పాను కదా ఆ వర్షంలోనే వెళ్ళాము మేము తడుచుకుంటూ వెళ్ళాము అటు వెళ్ళి చూసి వచ్చేలోపు ఇంకా ఎక్కువ వర్షం స్టార్ట్ అయింది వీళ్ళేమో మా వారు మా అత్తమో దగ్గరికి వెళ్ళి చూద్దామంటారు నాకేమో భయం వేస్తుంది వద్దు వద్దు అంటే వినరు ఇంకా వీళ్ళని కొంచెం కోపం చేసి వెనక్కి లాక్కొచ్చానండి అంటే వీళ్ళకేమో చూడాలి దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళడం లేదా అనేసి వీళ్ళు అంటుంటారు నేనేమో అది చూడాల్సిన అవసరం లేదు దూరం నుండి అయినా చూడొచ్చని నేను అంటాను బోట్ ఎక్కుదామంటారు ఇంకా అవి ఇవి అంటుంటారు ఏది వద్దనేసి ఇంకా తీసుకొచ్చేస్తూ ఉంటాను ఎక్కడ సముద్రాల దగ్గరికి వెళ్ళినా కూడా నేనైతే అస్సలు నాకు ఇష్టం ఉండదండి వీళ్ళని లాక్కి వచ్చేస్తూ ఉంటాను నేను ఇది ఇంకా సముద్రము మనకంటే సైక్లోన్ ఎఫెక్ట్ కదా కొంచెం బాగా వర్షాలు వాటి వల్ల అలలు ఎక్కువగా వస్తున్నాయి అనమాట చూస్తుండగానే అలా ఆ అడ్డు ఒడ్డు ఉంటుంది కదా ఏమంటారు దాన్ని మనకి ఇటు ఇసుక ఉంటుంది కదండి అది అంత దూరం వచ్చేస్తుంది అనమాట అక్కడ వరకు వచ్చి వెళ్తూ ఉంది నేనేమో వీళ్ళని లాక్కొస్తున్నా మా అత్త నవ్వుతూ ఉన్నారనమాట ఏంటమ్మా ఇది ఏమవుతుంది చూద్దాండా చూద్దాండా అని మా అత్తని ఈయనని ఇద్దరిని మా వారిని మా అత్తని ఇద్దరిని కోపం చేసి వెనక్కి లాక్కొచ్చాను నేను ఇంకా మా అత్తమ్మైతే పడిపడి నవ్వుతూ ఉన్నారు ఏంటమ్మా ఇది ఇంత భయం దీనికి అని నేను ఎక్కడైనా అంతేనండి నాకు వాటర్ చూస్తే చాలా భయం అసలు ఇష్టం ఉండదు అందులో ఈ సైక్లోన్ ఎఫెక్ట్తోని అసలు వర్షాలతో సముద్రాలు మాత్రం ఇప్పుడు మేము గోవాకి వెళ్ళాక అన్ని సముద్రాల దగ్గర ఎక్కడ ఏ బీచ్కి వెళ్ళినా కూడా అల్లకల్లోలంగా ఉంది బీచ్ అంతా కూడా బీచెస్ కాబట్టి ఏ బీచ్ దగ్గరికి వెళ్ళినా కొంత టైం స్పెండ్ చేయాలంటే కొంచెం భయం లేకుండా ఉండాలి దాన్ని ఇష్టపడే వాళ్ళైతేనే ఏమైనా బీచెస్ ఎంజాయ్ చేయగలుగుతారు కానీ నాలాంటిదాన్ని అయితే నాకు ఆ బీచెస్ వద్దు వద్దు అని దూరం నుండి చూసి వచ్చేస్తానన్నమాట నాకేమో ఇక్కడ గవ్వలు రాళ్ళు దొరుకుతాయి కదా అవి బాగుంటాయి కదా అని వెతుకుతూ ఉన్నాను నాకేమో ఎక్కడ దొరకట్లేదు ఒకటి చిన్న గవ్వ మాత్రం దొరికింది చిన్నదండి అది ఒక చిన్న షెల్ అనమాట అంతే అది దొరికితే అది పట్టుకొని వచ్చాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తుగా ఉంటాయి కదా అని అలా అవి వెతుకుతూ ఉంటానన్నమాట ఇదండి గోవాలో మాత్రం నేను చెప్పాను కదా ఫస్ట్ డే కంప్లీట్గా తడిచాము సెకండ్ డే కొంచెం జల్లులో చల్లగా ఉంది అలా మేము అటు ఇటు వెళ్ళొచ్చాము తర్వాత మేము వచ్చే ముందు మాత్రం ఫుల్గా ఎండ ఉంది ఇది చూసారా మేము చూసి వీళ్ళ ఇటు వచ్చాము లేదో ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది ఇంకా అక్కడ చీర ఉంటే ఆ చీరలో చక్కగా కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చేసామన్నమాట వర్షం లేకపోతే జనాలు అక్కడ కూర్చొని భలే ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటాను కానీ వర్షాలతో ఎక్కడ కూడా ఏ టూర్లో ఎంజాయ్ చేయలేమండి ఎంత ఎండ భరిస్తాం కానీ వర్షం జళ్ళు కొంచెం ఒక చినుకు పండిన కూడా మనకి అసలు అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది కదా అది గోవాలో మేము ఇలా తడుస్తూ ఫస్ట్ డే మొత్తం తిరుగుతూ వచ్చాము నాకు ఇలా కోతమోడికి అంటే చాలా ఇష్టం ఉప్పు కారం వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం కాబట్టి పండు ఇష్టం ఉండదు ఇంకా కనబడగానే మా వారిని ఇచ్చారు నేను తింటూ కూర్చున్నాను అనమాట